గారా, కైసా చల్ రా? అచ్చా చల్ రా బాస్. ఏం బ్యాగ్ కనిపిస్తలేవే? రెండు రోజుల నుంచి వాయిదా పని మీద తిరుగుతున్నానన్నా. పోయి చాయ్ తీసుకురాపరా. నమస్తే అన్న. చల్ బా చల్. ఏం మాట్లాడుతున్నారా? రమ్మి అన్న. గెలిచినావా ఓడినావా? లే అన్న, మొత్తం పోయినాయి అన్న. చల్ ఫోన్ అచ్చాకర్. ఫోన్ ఎవర్రా? అదే శ్రీదేవ్ బా వెంకట గారు. బోలాబే, ఏంద్రా చూస్తున్నారు? క్రికెటా? ముందు చాయ్ తాగండి. రే సతి, శ్రీశైలం గడ ఎక్కడ ఉన్నాడు? ఇండే ఉన్నాడు అన్న. పోయి పిలుచుకురా పో. పో. గట్లే అన్న. ఏ మల్లేష్, దెన్ను కొట్టుకొచ్చావంట? ఏ ఊరు? నాగ్పూర్. ఉందా పోయిందా చెప్పే. నిన్నే పోయింది. జీ బాయ్ బోలో. మే అభి ఆయా అభి మాల్తో మిల్ గయా. ల్యాండ్ మాఫియా పెరుగుతున్న హైదరాబాద్ తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ మాఫియా కబ్జాలు చేస్తారు, అడిగి తెచ్చంపేస్తారు. మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి, వచ్చి వాళ్ళు ఆటవాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, లేదా కిడ్నాప్లు చేస్తారు. ఎక్స్ట్రాషన్ జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా ఈ కోర్టులో ఆ కేసులు తేలవు. వాళ్ళు చేసిన మర్డర్లు ప్రూవ్ అవ్వవు. ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆలీభాయ్. ఆ ఒక్క పేరు చెప్తే చాలు. ఆలీభాయ్ తెలీదా నీకు? వాడు మాత్రం కనిపించడు, ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు. ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది. వందల కోట్లు సంపాదించాడు. ఈ నారాయణ ఎవడు? వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు. ఆలీభాయ్ అంటే వీడికి పడదు. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి రైవల్రీ. వీడికి రైట్ హ్యాండ్ బండ గణేష్ గారు. అందరూ ఒకటే, చంపడం, భయపెట్టడం, డబ్బులు లాక్కోవడం. మొబైల్లోనే సగం పనులు అయిపోతూ ఉంటాయి. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు. డ్యూటీలో జాయిన్ అయిన 48 గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో 8 మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది. ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఒకడిని కొట్టాలి. పేరు మల్లేష్. ఇంద్రానగర్ మల్లేషా? వాడి ఏరియాలోనే కొట్టాలి. పేమెంట్ చెప్పావా? మీలో ఎవరు కొడతారు? కొట్టేది మేం కాదు, పండు. రేపు పొద్దున్న ఇంద్రానగర్లో పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొడతాడు. షెడ్ బాగుంది, కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి. ఎవడ్రా నువ్వు? పేరు చెప్తే కానీ తనులు తినవా? నన్నే కొట్టడం సుపర్ తీసుకుంటారా నువ్వు? ఆల్రెడీ తీసేసుకున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. షట్లేండ్రా, కొంచెం తెరిచిపెట్టుకోమ్మా, పారిపోటానుకుంటది. తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సింది. ఏం చేస్తారా? మీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను అడగరా. మధ్యలో మా అమ్మ ఎందుకు రా? నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకు రా?
కాదురా, ఆడికి పగల. నా కనులను సూటిగా చూస్తే, నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెళ్ళి వాడిక వేస్తే, ఈ పోకిరి పొగరును కవిస్తే ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్న ఆకాశమే దిగి పడుతున్న బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. నేను కొట్టమని ఒక డబ్బులు ఇచ్చాడు, త్వరగా టీ తాగి తాగవా? నువ్వు నేను నిగలాలంతే, ఇక వాడి వేడి చూపాలంతే, వయోలెన్స్ జరగాలంతే. నా ఊహకు వాయువు వేగం, నా చూపుకు సూర్యుడి తాపం, నా చేతికి సాగర వాటం, నే సాగిది తప్పదు రణరంగం. లేదు ఒక గమ్యం, నా వరుసే నిప్పుతో చెలగాటం.
గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఆనంద్ సార్. జాయినింగ్ రిపోర్ట్. షూటింగ్ వచ్చా? మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్. అక్కడ గన్ ఉంటుంది తీసుకో. ఎస్ సార్. లోడ్ చేయి. చేసాను సార్. నన్ను కాల్చు సార్. కాల్చు. చచ్చిపోతా సార్. పోనీ, నేను నిన్ను కాల్చనా? వద్దు సార్. కాలుస్తావా? కాల్చనా? లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు. 1, 2, 3. మిస్ అయిందేరా? అదే అర్థం కావట్లేదు సార్. మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రైనింగ్లో వాడిన గన్స్ బాగానే ఉంటాయి, కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేము మీకు ఇచ్చే గన్స్ తాలూకు బ్యారల్స్ వంగి ఉంటాయి. తగులుతుందనే గ్యారంటీ లేదు. సో గన్నులా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ము ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటు. అర్థమైందా? అర్థమైంది సార్. ఎవరినిది? అమలాపురం సార్. అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా? బాగుంటారు సార్. నా పేరు విశ్వనాథ్ సార్, రియల్ ఎస్టేట్ బిజినెస్. మాధాపూర్లో సైట్ కొన్నాను. ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఏం పేరు వాడిది? సత్తి. సత్తన్న. ఎస్ సార్. నేను చూసుకుంటానే. వెళ్ళు. అన్న బావునా? మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు, వాడికి మధ్య నువ్వు ధమ్కి ఏదైనా ఇచ్చావా? కిడ్నాప్ చేస్తానని చెప్పినా? మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు. అట్లాగా అన్న. మీరు ఇక్కడే ఉండండి రా, నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. నాన్న క్యారేజ్. ఏరా, నిన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఎక్కడికి వెళ్ళావు? అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా? ఇప్పుడే వస్తా, ఉండండి రా. ఎక్కడికి? ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది, మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా. ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది. నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా. బాగుంటే లవ్ చేసేస్తావా? మనకెందుకురా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా? అంటే మరీ బాగుంటే ఏం చేయలేవు అనుకో. ఇదేంటి ఇలా ఉంది? Guys, just keep doing. I'll be back. సిగ్గులజ్జ లేదు, భయం భక్తి లేదు, గాడిదలాగా దునపోతున్నా. Excuse me sir. బయట నుంచి ఎవరో చూస్తున్నారు, కాస్త ఇబ్బందిగా ఉంది. ఏంట్రా అక్కడ? తినేస్తారు అమ్మాయిల్ని? కామ పిసచ్చలా ఉన్నారు. వెదవ ఫ్రెండ్స్ నువ్వు. అవుట్. టేక్ దెమ్ అవుట్. ఏంట్రా చూడకూడదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే. సంగతి మీ నాన్నతో చెప్పు. పండు అని ఎప్పుడు జరిగింది? వారమైంది. ఇప్పుడురా చెప్పేది? ఇప్పుడా? నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది. ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి. వీణ్ణి కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా? వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు. ఎవడు పండు అంట? పో. హే నాయక్, షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు. నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది. తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను కొట్టడానికి తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా? సిగ్గులేదు నీకు? ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. సలా నీకే దిమాగ్ పగిలింది. రెస్ట్ తీసుకో. చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంటో? అంకుల్ బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒరేయ్, మీ అక్కొచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క, నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 5 నిమిషాలు కిందకు వస్తాడు. ఓకే, ఈ లిరిక్ విను.
If you are not there, why should I leave? నువ్వు లేకుండా నేను బతకలేను. Be with me. Marry me. I will stand by you forever. అర్థమైందా? లైట్గా. ఇది ఉంచుకో. ఏంటిది? This is music machine. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూజ్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ ఎందుకు? నార్మల్. శృతి శృతి శృతి. సిస్టర్ సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. అంగలంగలంగల్ ఇదేంటి? నేను చదువుతానే. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ? అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషా అని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఎక్కడికి రా? ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదన్నా, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలి ఎదవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు, కానీ కాన్సంట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి శృతి, అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. శృతి 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 శృతి. షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి చేయి? మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పనిచేయను. పని ఏంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్గా ఉంటుంది, పోలీసులంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకు ఏదైతే భయం ముందు అది చేసేటం అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు.
ఈడెవడు? మనోడే నాయక్. మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పని కాదు. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఈయన ఎందుకు కొట్టానంటే, ఇందాక ఈయన నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే? సో పని ఏంటి? నీకెంత నాకెంత? ఎలా ఏ హీరో? నువ్వు నాకు నచ్చవురా. అనే ఎవరిది? కొంచెం తగ్గు మోనా. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేటి? వీడికి బలు పెక్కువ. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిగిందా? అరవకో, మొన్న నాకే లగే కాలింది. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గుల్కొచ్చుకో డబ్బులు లేవు. పరాపా ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే, ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు. ఈ గుడ్డు అని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు. వాళ్ళు తిట్టనే పడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మడానికి? ఇదిగో అరేంజ్ అని మాట్లాడుతుంది. మర్యాద చెప్తాను. అత్తి ఏంటి? అత్తి బొచ్చా. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం అంటే అరే. ఓ థ్యాంక్స్ మేడం. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాము. పేరేంటి? శృతి. శృతి ఎక్కడికి వెళ్తున్నావు? కేర్ఫుల్ కేర్ఫుల్. ఏరోబిక్స్ క్లాస్ కి. ఏరోబిక్ క్లాస్ కా? ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి? బానే ఉన్నావుగా సార్. ఐ హావ్ టు గో. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా? లేదు సార్. వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ ఉంటావు? ఎందుకు సార్? ఏయ్ పోలీస్, అడ్రస్ రాసివ్. అడ్రస్ రాసివ్. ఎందుకు సార్? పోలీస్. ఆనంద్ సార్, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా? దాని పేరేంటి? కోహినూర్ డైమండ్ సార్. ఎవడు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని? అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్. శరీర స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. రే అమలాపురం, ఇది హైదరాబాద్, చల్ చల్ చల్, మసాజ్ పార్లర్కి వెళ్ళాలి, చల్. ఇయ్యాల్సింది ఎవడిని? నారాయణ మనిషిని. చెప్పనా? అడ సందు మలుపు తిరగ్గానే చెప్పరా. ఇంకా రాలా, రాగానే చెప్తా. అన్నా అగిపెట్టిందా? అన్నా అగిపెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో, చెప్పు ఎక్కడ ఉన్నావు? అన్నా చెప్పు. చెప్పండి.
పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. గన్ను అక్కడ దొరికింది, నీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే, ముందేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి. ఎక్కడ ఉంటాను? ఇక్కడే కాలనీలో ఉంటా. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రాయిట్ చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. ఐదు నేను వెళ్తున్నాను. నువ్వు ఉండు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీకు కదా కొడతారేంటి? అవతల మాకు పనులు, నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా. ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి ఇది. వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది? రోడ్డు మీద గన్ను దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నన్ను దొబ్బేస్తున్నాడు. చంపింది వాళ్ళే, కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలుడే. వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఏంటి అలీభాయ్ గారి సపోర్టు? ఆ అలీభాయ్ గారి పీక్ వస్తాను, ఖచ్చితంగా కొస్తాను వాడి పీక. సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి, ఆ పేరు వినే జనాలు భయపడాలి. ముందు ఆ బాలరెడ్డి నేసి సార్ వస్తున్నారు. నమస్కారం. మా ఊరికి 4 రోజుల నుంచి కరెంట్ లేదయ్యా. మూర్తి సార్, ఆ పాయింట్ నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా చెప్పండి. మా అబ్బాయికి గుండెజబ్బు చేసింది, ఆపరేషన్. సార్ మేము టీటీవీ నుంచి సార్. రారా అడగనా సార్? అంజే అంజే. బాలరెడ్డిని చంపింది నేనే. ఎందుకు చంపారు? పాత కక్షలో వాడికి నాకు పడదు, అందుకునే చంపేశా. మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు సార్? ఇంకా 4 MLAలు ఉన్నారు, వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా. ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది? మన వాడిని చంపా, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఏం పీకారు? నేను అనుకున్నది చేస్తా, అప్పటి వరకు ఏ పోలీసోడు. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. దానికే ఉంది నువ్వా? ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నన్ను ఎందుకు పొమ్మన్నావు కదా? సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకచ్చు కదా? అడ్డగాడిలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చిచ్చి ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా అంటే? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్, తీసుకోవట్లేను. ఏదో మనకెందుకు టీ చెప్పరా? హాలీస్ చెప్పరా? ఏంటా లుక్ ఇచ్చా? నీలాంటి అడ్డవాళ్ళ దగ్గర అడుగుంటాను, కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాక ఏంటి ఎలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టోళ్ళకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై, అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ కమ్.
కమ్ హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటి అమ్మాయి హై అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఇంకా లావం లేదురా, పిలుస్తుంది చూడు. Can I come there? Hey, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో. హాయ్. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు వర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారు? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు? పండు. నైస్ నేమ్. సీ యూ లేటర్. ఆటో. ఏం జరిగింది? చిన్న గొడవ అయింది ఒకటి కత్తితో. కత్త? ఓ పని చెయ్యి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వర కట్టు. కట్టి కట్ట. ఎలా కడతారా? అన్నయ్య, బ్లడ్ పోతుంది అక్కడ. అరే, నీ కథ చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇమ్మను, వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే? పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వి నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్ కట్. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా, నేను బయటికి లాగండి రా. ఆగమ్మా. ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? ఏయ్ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా? లేదు, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ. ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంత ముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక. మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటు. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా. ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఎలా? నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకి లాగేస్తుంది. అసలేమైందో తెలియకుంది రో బాబోయ్, రాత్రిరంతా గునుకులేదు ఎవెట్టి కన్నాను రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. అత్తమావలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో, చిచ్చు పెట్టి చంపుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. Come on, 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 come on
sayo. Come on, 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 sayo. Kompale munchake, nuvala navamake, mugulo dinchake, mutala pettamake. Hey, poraga chudake, chalagala pattukoke. బతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే దేవుడా నా మతి చెడిపోయను పూర్తిగా అయినా బాగుంది హాయిగా రాత్రిరంతా కురుకు లేదు ఏదోటి చెయ్యాలి రో అదేవ దేవ 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 దేవుడా 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 పెట్టి నన్ను పిండుతున్నది రో కొట్టి కొట్టి దంచుతోంది కలవరం ఎన్నడూ చూడలేదే దీనినే ప్రేమని ఎవ్వరు చెప్పలేదే ఏటిలో మునిగిన ఎక్కడో తేలుతారే ప్రేమలో మునిగితే తేలడం వీలు కాదే దేవుడా తెలియని తికమక దేనికో అరవే తడబాటేమిటో రాత్రిరంతా కొనుక్కులేదు పుల్లొట్టి కొట్టాలి రో అదేవ దేవ 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 దేవుడా 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 ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నది రో లోపలేదో జరుగుతోంది అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి. ఎవరు సార్? రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాలా? ప్రాస్టిట్యూషన్, మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలు ఉన్నది ఎవరు? మా అక్క. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు? ఎవరు రారు. పైనుంచి ఒకడు గుంటనక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. ఏయ్ రారా, కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏడవ. బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్ళిం చేస్తాం కదా. నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే ముగ్గురు పోయడం. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు, మీకే లోటు రాకుండా చూసుకుంటా. నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి, నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు. లేదనుకో ప్రోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి.
నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కా సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కా సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. కనుక్కోవాలా? స్టేషన్కు వచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా? ఎక్కడ ఉంటాడమ్మ వాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మను మర్చిపోయావంట. పార్వతమ్మ? ఏ పార్వతమ్మ? కొడతామంటే బాబు. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. నాకు 2 లక్షల క్యాండిల్ పెట్టుకోవడానికి అప్పించింది కొంపదీసి ఆవిడ. కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? దాన్ని పట్టుకెళ్ళిపోతా. ముసలి దానికి దమ్కి ఇచ్చా ఉంటే ఏంట్రా? పట్టు కార్త, ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనన్నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్స్? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం లేదంటే 1 గంట పంపించేస్తాను. పైన పది ఇప్పుడు ఇచ్చి. పైన పది ఏంటి? ఏవా, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఒకసారి గంటలో 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్షిప్ పని చేసుకునే వాడరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు ఒకే నాస. అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా? కాదే. సారీ, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగ్? మీరు వార్నింగ్? వార్నింగా? ఆగినట్టుంది. ఏంటి, ఏం చేశారా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశానరా. ఈ ఎగవలు చేస్తుంటారు. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 అవర్? గాడ్. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ లాషులు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా, అంతే. అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. ఏయ్, వాడు అలాగ అంటాడు గానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చెయ్యి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావయా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ అంటే నేను అసహ్యం వేస్తుంది. కానీ 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 రెడీ అయిపోయింది సార్. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా?
పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు, నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు, మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే. పర్లేదా, సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయించా సార్? వద్దు, ఇప్పుడు దడేలమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారైన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా? నువ్వు ఆగు, నేనున్నాను కదా, నేనున్నాను కదా. రే తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్ 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 సార్, నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడండి. హలో. హాయ్ లక్ష్మి. నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికి ఎప్పుడు రాను? సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్. గుర్తుపట్లా? టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు సార్. ఆలీబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలీబాయ్ ఎవడరా? ఆలీబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 డేస్ లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. బిడ్డా, వాడికి ఆలీబాయ్ తెలియదంట, చెప్తా. నారాయణ గారికి ఫోన్ చేయి, చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా? ఓసారి పండుకి ఫోన్ చేయి. పండా, నువ్వు ప్రతిదానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. దాన్ని మనం పెట్టుకోవాలరా నారాయణ. ఆగు ఆగు, ఈయన కాసేపు చూడండి. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటి, నువ్వు డబ్బులు ఈ నేమంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2, ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా?
వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో? ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా, అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా తెలియదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు బేటో బేట గురు. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో, నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? షర్ట్ వదలరా. వదలను బే, ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలి, నువ్వు చెప్పు, వేద్దాం వద్దా? ఏం ట్రై చేసేది? ఏం ట్రై చేసేది? నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. నిన్న కాక మొన్న వచ్చి, నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా, ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? తెలీదురా నీకు? తెలీదు. తెలియదని చెప్పాడుగా వదిలే. రచ్చరచ్చ చేశావు కదరా, తేడా మంత్రం పోయేవాళ్ళు. నా కొడుకు నిన్ను అవసరం మనకేడు? నన్ను ఏంట్రా? జనరేటర్ పగులుద్ది. అందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? తృప్తిగా చేశాం సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు, ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా? మంచిదే. పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు పారాని ఆరక ముందే గొంతు తెగి పడ్డానవ వధువు, కామందుడి కామానికి బలేనా 17 బాలిక బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనం కూడా చూస్తారు. టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. పుష్కలమైన యాడ్లు, డబ్బుకు డబ్బు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం, వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం. కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురిఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రజెంటేషన్ వాడిది? సారీ, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. న్యూస్ రాసుకోండి. ఇందులో బ్లూ కలర్ ఉందా?
శృతి శృతి చూసావా, నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను, ఆయాస వస్తుంది. హౌ ఇస్ మై డ్రెస్? చాలా బాగుంది. నీకు నచ్చపోతే ఇప్పేస్తాను. యా యా యా, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్, కమ్ కమ్. అబ్బా నాకు తెలుసు, ఒక్క నిమిషం శృతి. ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి, సికింద్రాబాద్ నుండి చికెన్ తెచ్చుకుందాం పదా. వద్దు, కమ్ విత్ మీ. అయ్యు ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. చేతి వదలండి, ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, పీతలు ఏవి కావాలి సైజ్ పెడతాను శృతి. ప్లీజ్ శృతి, హాయ్ రావా. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చల. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా, ముందు నువ్వెవరో చెప్పు. ఏమనుకోకే, పోయాడా? లేదు, పోసాడు. రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడానంట, నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? ఎవడాడు? ఎవరైతే నేను వదిలే, మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతే నేను, అందరూ ఒక్కటే. దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్. వి నీడ్ ఎ పర్సన్. ఎవడాడు? ఎవడాడు? నేను బిల్డర్ విశ్వనాథన్ సార్, వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్, ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్ లేకపోతే నా కొడుకును చంపుతా అంటున్నాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. సత్యన్నాతో మీటింగ్ ఏందన్నా? అరే ఆజావ్ భాయ్, ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరింగే. ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్. నాకు వచ్చు సార్, నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్. నేను వస్తాను, వచ్చు సార్ నాకు. అన్నా నమస్తే. అన్నా అన్నా, రా రా రా. ఏందా నా నవ్వుతున్నావు, నన్ను చూసా? కాదన్నా, కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు, డబ్బే వద్దట. ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలీదు. ఫైరింగ్ రాదు, మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం, దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. సార్ నేను చెయ్యి, ఏం చేయ, నేను చెప్తున్నాను కదా, ఏం చేయి. పర్వాలే, మనసారా ఏమనుకోడు, కాల్చు కాల్చురా. సరే సరే, అడుగు అన్నకేం చేయి, రిలీజ్ చేయి. కాల్చు కాల్చు, నేను చెప్తున్నాను కదా, కాల్చు, ధైర్యంగా కాల్చు. తలకి పెట్టు, తలకి పెట్టు, కాల్చు కాల్చు. ఇలా నొక్కడమే సార్. ఏంట్రా అలా చంపేశావు? ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా? ఎవడూ నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు. దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్. మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి. అరే ఏంది పోయి, ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుండు, సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చుండు, మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్. 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దొద్దు, నాకు డబ్బు వద్దు. కానీ నా పెళ్ళం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. ఏయ్ విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు. పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. PADMAWATR పదో. నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. హాయ్. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్, ఉప్మా ఉందా? లేదు, ఎప్పుడో తినేసాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను.
అప్పుడప్పుడు. నువ్వు ఎందుకు రక్కడ? ఏ ఎవరన్నా వస్తారు కదా. ఓకే అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే ఏ ఎవరన్నా వస్తారు కదా. నేను వచ్చాను కదా. ఏయ్ లే. అరే నేను వచ్చాను కదండి. లే నీ లే ఎక్కడ కూడా ఉండి. ఏమ్మా కూర్చోలేక తగ్గిలి పొద్దు నీకు. ఎక్స్క్యూజ్ మీ. Yes. He is coming. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు. లోకల్ ట్రైన్స్లో బాత్రూమ్లు ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేనెందుకు లేగాలి? జస్ట్ మూవ్. గెట్ అప్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్. గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్. ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చేయి స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి రంజాన్ క్రిస్మస్. ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మన్ సమాధానం చెప్పరా. సౌండ్ డైరెక్టరా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా? నేనా? తొక్కలు అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడురా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇది పట్టుకో. మంది తీసుకో. బిర్యానీ తిను. ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతి వాడు పావులు అద్దరిపై వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో. నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన శృతి కౌలు లైన్ వేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలో మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా. ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా. మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి. ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు. చూస్తూ ఉండు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సిందా? అనవసరంగా పుట్టు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? మన దీనిరా.
ఎక్స్క్యూజ్ మీ, మీరెవరనుకుని వచ్చారు? ఆ అమ్మాయి రే ముసలినా యారా, ముయ్ ముయ్. అది కాదు సార్, అసలు ఏం జరిగింది? ఎవడే వాడు? వాడే నా నీ బాయ్ ఫ్రెండ్? కొవ్వికింద నీకు ముగ్గురు కావాలా? నీకు నేనులేనా? మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు? వాడి సంగతి నేను చూసుకుంటాను. మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా? శృతి, మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా. ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్స్ ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. నువ్వేం బాధపడకు. పండు నేను లవ్ చేస్తున్నాడు కదా. మరి నువ్వు? అక్క పండుని పెళ్లి చేసుకోక నేను, నువ్వు, అమ్మ, బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. చేసుకోక ప్లీజ్. హలో. హాయ్. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఎందుకు? జస్ట్ లైక్ దాట్ వాంట్ టు షేర్ సంథింగ్ ఇన్ పర్సన్. Oh,
కుని విప్పిస్తా, చెమటని రప్పిస్తా, కడుకుతో తెగబడి నీ పైన చటుకున చుంబిస్తా, చనువుగా బంధిస్తా, సుమ్మెర దీవానా. తొలి తెరలన్నీ గడు సరి కన్నే పలగును తమ కాన్ని, కలిమితో కొన్ని పలిమితో కొన్ని పలికొను తరుణాన్ని. జరా జల్దీ జల్దీ పెందర కడనే రాగా, వడి అంతరంగ సంబరమునకే రాగా, రాలుగాయవే రసికుడా, కసికోకలాగు సరి సరసుడా, రార మాటుకే ముడిపడా, నిసికేళి వేళ చిత చోరా. బోర్ కొడుతుందని ఫోన్ చేశావు, రమ్మన్నావు, వచ్చాను. వచ్చి పావుగంట అవుతుంది, ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. లోపల ఏమన్నా ఉంటే చెప్పే, ఏమనుకోనులే. నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు, ఇష్టం ఉన్నా చెప్పవు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు, కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని, కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు, ఈ రోజుల్లో అందరూ ముదిరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే విషయానికి వచ్చి, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. గాడ్, హౌ డు ఐ పుట్ ఇట్ నౌ. ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు, అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది. ఎన్నోసార్లు నన్ను నేను అడిగా, చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా, కరెక్టా కాదా అని. ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే, ఎస్, ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ యూ, ట్రూలీ ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని, ఐ కెన్ ఫీల్ దాట్. నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను. నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు. వేస్ట్ నేను నీకు. నీలో ఏదో తెలియని మొండితనం ఉంది, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి, అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఏ, నేను ఎంత ఏదోనో నాకే తెలియదు. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకోసారి ఆలోచించు, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. క్లోజ్ యువర్ ఐస్. ఏ, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. వినిపిస్తుందా? ఐ లవ్. Thank you.
లేపిసారా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా. అనుకుంటున్నట్టు నేను పోక్రీను కాదు. క్రిమినల్ ఇప్పుడు చెప్పగల ఐ లవ్ యూ అన్ను అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారురా, ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు, వాళ్ళలో ఒకడు పోలీసుడు. వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు కథ. రెండో వాడు పండు, ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడు అలా ఉంటాడు. అదేంట్రా, పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది, టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చేదువు గాని. టూరిస్టులకు కడిమింది చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది.
అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా, మెంట్లాడు చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడో పండుగడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి, చలో జల్లి ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు? లేపేశాను. వాడేనంట చెప్పాను కదా, మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత అయినా చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. హా బాయ్, చంపింది మనోడే పండు అని. చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. నికాల్ రే, తీ చేతి. నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు? దేవుడు అన్ని చెడ్ నీకో. అయితే ఏంటి, ఆడుకుందామా? నేను మగాళ్తా ఉన్నా కానీ నేను ఆడతాను. రా. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట. ఎవరిని? ఎవరో తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను. గంట గంటకి ఏం చేస్తుంటాడో, ఏం చేస్తుంటాడో, ఏం చేస్తుంటాడో. కానీ నువ్వే చేస్తున్నావు. మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో అందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు? శృతి, నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను.
ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు, ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేసింది నువ్వు, నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కాదు, నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు, మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు, అది బాగా నచ్చింది. పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా. నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా. నేరుగా మాలిన విలా నా పైన, వెళ్ళేటి దారులా వేచి నువ్విలా చాటుగా, బొమ్మన్న పోవెలా చేరుతా విలా నాలో. ఎల్లరి బాగున్నది, పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా. చామంతి రూప మాట్లాడలేవు మారా కుమా, ఈ ఎండ మావితో నీకు స్నేహమా చాలమ్మా. ఇందోళ రాగమా మేళ తాళమా గీతమా, కన్నీటి సంబడి హాయిగున్నది ఏమైనా. ప్రేమది పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా. అమ్మా ధర్మంజయ తల్లి, జీని ప్లాంట్ చూసి పిల్లమ్మ. కామంతా కట్టకలు ఆడిపోతున్నాను ధర్మంజయ అమ్మ. ప్లాంటర్ అద్ది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు, నీకు దమ్ముంటే ధర్మం చేయబాబు.
ఫోన్ చేయడానికి దమ్మెందుకురా, మాట్లాడి చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా అనుకుంటావు చెప్పు బాబా, ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి, ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో, నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండుకాయ సార్ కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్, ఈ వాయిస్ అంటే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖమే సబ్ జాతి దుఃఖమే నాకో అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట, ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నా కొదిలే అన్న, బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే ఆడింటికెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను, నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. సార్ అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు. 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకు వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. అస్సలా అలీబాయ్ గాడ్. బాలే దొరికేవరా నాకు? ఇవన్నీ దుబాయ్లో చూశాను, ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పరవటాడు అనుకుంటే నాకన్నా పరవటాడరా నువ్వు? ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు. రే అదట్టివ్వు. ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట? ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు. ఆ పండుగ వల్ల మా వాళ్ళందరూ పోయినరా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రే సాలా నిన్ను ఎప్పుడో వేసావంటరా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగ ఒకసారి కలవాలరా. డార్లింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. జీవితం పాడు చేయకండి, దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేయాలనుకుంటున్నాను. పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా? వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. చెప్పిస్తున్నాను.
నీకు రేప్ అయిపోయినట్టే. రారా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో. పొరుగుంతా పోయింది, ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురికి? బాధపడు, నేనున్నానుగా, నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టుంచు. ఇదిగో సార్, నువ్వు మస్తాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్టు. అలాగే సార్. ఆ పదు ఏ సరికి అది నోజుబీడ్ సార్. నోజుబీడా? ఫ్రెష్గా ఉందా? అవును సార్. అది ప్యాక్ చేయి. ఎవర్రా ఎవర్రా అది చంపేస్తా. పండు అసేని బాగా కొడుతున్నాడు. రే, నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తా. ఎవడో చెప్పండ్రా. కమింగ్ హోమ్, చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు, పోరా. నోట్లేడే పర్లేదు. ఒక మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభి భగవాన్ కి నామ్ పే. నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. బాయిసాబ్కి నమస్తే చెప్పాలి. నమస్తే బాయిసాబ్. అడెవడో పండుగాడని చెప్పావు కదా, ఎక్కడాడు? రాయ్,
ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది, అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా. ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం. భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం. ఎవరు ఎదురు తిరిగినా జోకు లేసినా. అర్థమైందా? అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడద్దు చెప్పు, ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా, నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు ఒక పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే? పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ పిల్లలకి ఆడాలకి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనివ్వు. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, త్వరగా బయలుదేరు. నిన్ను చూస్తే సడన్ గా దడ పుడతా ఉంది.
నీలాంటి ఆశలు వినలేదే. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ, నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా, అరెస్ట్ చేయకపోతే తప్పు. నేను రెండు రకాల పోలీసులను చూశా. ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నీతి నిజాయితీ అంటారు, దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు. నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్ లో దింపా. కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు? కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఏది కార్ లేదే? ఏంటి ఉచ్చ కార్ లేదే? కోపం వస్తుందా? ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది, ఆ తర్వాత కారిది వచ్చే. నువ్వు ఎవడం సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్ లో చూస్తే నన్ను బాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావు పకర్తే మేరే. అలాంటి వాడి దొరికాను నేను. వద్దు. ఏం చేస్తావురా, చంపేస్తావా? ఒక కోడిని కోస్తా, ఒక మనిషి గొంతుని కోస్తా. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో రెండు ఒక్కటే, రెండు కోళ్లే. ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను. ఈ కోడి నిద్రపోనివ్వకండి, తిండి పెట్టండి, నీళ్ళే వండి, నిద్రపోతే లాఠీలతో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్ చేసావు కదరో తెరము. రే 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 రే, కొట్టనివ్వండిరా నన్ను. రే రే, నిద్రపోనురా నేను. రే, నేను చచ్చినా కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు మూయను. నిద్రపోను, కొట్టనివ్వను. మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి, ట్రై చేయి. మాల్ శంక్ ఉందా నీకు? నిన్నే రే, బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడకు. బెయిల్ తీసుకురావడానికి ఆలిభాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. ఆ మినిస్టర్ అర్జెంట్గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్. ఏమయ్యా, అలీభాయ్ని అరెస్ట్ చేసావంట, ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? అలీభాయ్యా, వాడు ఎప్పుడు దొరకాలి సార్. నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఓకే 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 సార్. ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు? అద్దరిపై షాంపలు వాడితే ఇలానే ఓడిపోతుందిరా జుట్టు. ఏడ్చలేదవా చేది. వెళ్ళిపోతున్నారు చాలా రోజులైందిరా. ఎక్కడికి చేస్తావరా? ఆ ఎస్ఐని కొట్టావంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు.
ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చని నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు, నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా? ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు? నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈఎన్ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం, తిన్నాడా లేదా, కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా? ఇదిగో ఇదిగో తిను తిను ఉప్మా, ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్, సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చగట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్, ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుంటే మారాయి. పెడే ఫోరం. గోవిందా. చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా, ఆడిప్పుడు ఏం చేస్తాడు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు? పిరికేవాడు. ఏ చెప్పరా ఎవడు వాడు? ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు. రే బయటను అలీభాయివేమో, ఇక్కడ మాకును ఇది ఇది. అయితే కాల్ చంపే, బొడ్డులో గన్నుందిగా చంపే. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో, నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తానరా. ఎరవాడు వేలు వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాగజైన్ ట్రై చేస్తున్నాడు. చెప్పు. ఎక్కడున్నా? ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి.
I strongly believe you're here right now. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నీ కాచి కూడా పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. నౌ యూఆర్ ఎ లయర్. యూ హియర్. మై లవ్ ఇస్ ట్రూ. యూఆర్ ఎ లయర్. పండ్రా, సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్ పాడైపోతాయి. కాచిగూడనాది కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళే మొహమేనా నీది? ఏరా, నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్ కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పావే. సరే, ఏంటి నేను చూస్తుంటే నీ వీపు తెలుసుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదు. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడు ఏంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. బా, ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. ఎల్లమని చెప్పండి రా, ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దన్నండి, ఎల్లమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది, టీ ఏం తోతా? పడుకుంటే చంపేస్తారు. ముఖం చూడడం కాదండ్రా, ఎళ్ళండ్రా, ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా, డీల్ సెట్ చేయండ్రా, ఏం కావాలి తీసుకోండ్రా. రే సారే జహా సే అచ్చా హిందూ సీత నిద్ర వచ్చేస్తుంది. అరే నా పాప్ సాంగ్ చెప్తా. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్. ఎవర్ ది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. ఏయ్ నో, ఫుల్ మూడ్ బేబీ, ఐ యామ్ ఫుల్ మూడ్ టుడే. నో బేబీ, ప్లీజ్ ప్లీజ్ రా. నో అమ్మీ, నో, ఆఫ్ ద మ్యారేజ్. ఓకే, లీవ్ ఇట్. సాఫ్ట్ డ్రింక్? yes. సార్, మీకేదో పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయి. ఏదో సీడీ ఉంది సార్. ఏసీపీ, జరా బీసీడీ దేఖ్, దేఖ్ కే బాత్ కర్, లైన్లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి. కూతురిని రాష్ట్రమంతా చూడాలి, టెలికాస్ట్ చేయి. అలాగే బాయ్. హలో, ఒక బ్లూ ఫిల్మ్ ఉంది, మీ న్యూస్ ఛానల్లో వేస్తారా? ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి, వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు, వాటిని టీవీ లేటి వల్ల
జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లేడండి. కానీ మేము వేస్తాం, అదే మా స్పెషాలిటీ. ఇంతకీ ఎవరిది మేడం? ఏసీపీ కూతురుది. ఫెంటాస్టిక్ మేడం, సెలబ్రిటీ అయితే మరీ మంచిది. రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకాసేపట్లో చూడండి, ఇంకాసేపట్లో చూడండి అని. మేడం, ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం. ఇలాంటిది ఏ ఫిలిం దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్. మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం. ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు. ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు. అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు, నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది. ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా, నీకంటే నీ కొడుకే బెటర్. ఆడదాను విన నువ్వు. అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావు. ఏంది ఆడపిల్ల నటనం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లెదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా? కట్ సాలా, మళ్ళీ నాకు కనిపించొద్దో కాల్చి పారేస్తాను. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకర పూతలు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండిరా. దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవునా. ఈ ఫెస్టివల్ లో 12 సెంటర్స్ బిగ్గర్స్ మాత్రం పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగా కాంపెన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 మంత్స్ సాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. అటు చూడు, ఇటు వేస్తున్నారు వాళ్ళు. కంగా కూర్చో. చెప్పు. మా అక్కనే వడొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు.
ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడికప్పుడు దాటింది, కాసేపులో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఖైరతా బస్ స్టేషన్ వచ్చేసింది, ఏం చేస్తారా నువ్వు? ఎవడ్రా నువ్వు, ఎవడు ఇవే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యు. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు. నీ కవగలిలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలీదు. ఐ లవ్ యు.
ఒకరికి ఒకరం చెరిసగం అనుకుంటా, కాసే పైన కనబడుకుంటే కలవర పడుతుంటా. ఎదురుగా ఎవరున్నా కదా నిండాను అంటా, ఎవ్రీడే ఒకసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా. చుట్టూ నా ఎందరు ఉన్నా ఒంటరి నవ్వుతుంటా, నువ్వు లేని లైఫ్ ఏ బోర్ అని ఫీల్ అయిపోతుంటా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో నువ్వే రావాలిగా, గడియో 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 నేనే తీస్తానుగా. ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా, చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా. వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సడియో 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 నువ్వే రావాలిగా, గడియో 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 నేనే తీస్తానుగా. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టామనుకుంటా. మీ డాడీ నన్ను రేప్ చేశాడు జైల్లో. ఇప్పుడు మా మనుషులు నిన్ను రేప్ చేస్తారు, మీ డాడీకి వెళ్ళి చెప్పు. రే తీసుకెళ్ళి రేప్ చేయండి రా. రే వినపడాలి అరుపులు. నిన్ను చంపేస్తారమ్మా డాడీ, మీ అందరిలో ఏ ఒక్కడు మిగలడు. ఓ పోలీస్ ఆఫీసర్ ని మీ గ్యాంగ్ లోనే పెట్టారమ్మా డాడీ. నువ్వు ఎలా అరెస్ట్ అయ్యావనుకున్నావు? మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు. సూర్య పేరు 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 చెప్పు. సూర్య నానా. సూర్య ఎక్స్ కాప్. ఎప్పుడుంటాడు 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 ఎప్పుడుంటాడాడు ఎప్పుడుంటాడు చెప్పు. సూర్య నారాయణ. పసుపతి ఎక్కడ? హలో. అతని పేరు సూర్యనారాయణ. ఇప్పుడు ఎక్కడ? సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు. వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు. వాడెవడు? వాడి డీటెయిల్స్ ఏంటి? మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు. డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియదు. వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది. ఫ్యాక్స్ చూడు. నమస్కారం సూర్యనారాయణ గారు, నా పేరు ఆలీబాయ్.
మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీగల ఆఫీసర్ అట, మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్, మా అంతు చూడడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్, కొడుకుని తీసుకురండిరా. నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్. ఏం చేస్తావురా సాలే? హలీబాయ్, హలీబాయ్, వాడేం చేయకండి ప్లీజ్, వాడేం చేయకండి. నన్నే లోపల ఇస్తావురా? మీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకో, వదిలేస్తా. చూడరా, అంటే ఈడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడు వీడిని కొడుకు కాదు కదా? అవునరా, వీడు నా కొడుకు కాదు, అన్నదరా. వీడు చేర తీసి పెంచాడు, నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాడిని చంపావు కదరా. నీ కొడుకు ఎవడు? ఎవడు ఎవడ చెప్పరా, ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 3, 2, 5, 6, 7. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. Main Ishwar ki shapath leta hoon ki main Bharat ke samvidhan ke prati yuvam bhartiya paduna kodukura. చూసావా, చెప్తూ ఎంత గర్వపడుతున్నాను. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యరాయిది, ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందరాయిది. నీలాంటి లుచ్చ నా కొడుకులకి ఇది తెలియదురా. Am I right? You're right. ఎక్కడున్నాడు? He is under cover 24 hours. 365 days on duty. సరే, ఇప్పుడు చెప్పు ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని ఏరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్నాయి ఈ పురుగులన్నీ. ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం. నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెదవకడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు. పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పాడు. ఇన్నాళ్లకి నువ్వు వచ్చావు,
తప్పదు మరి, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను, ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెధవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను 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 అందరినీ లేపేస్తాడు. March 12th ఈరోజు నా డెత్ డే, నాకు తెలుస్తోంది. March 13th నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు, బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడ్ని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడే ఇప్పుడు అల్ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా బ్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాడు వదిలిపెట్టకూడదు.
నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి మీ దగ్గరే ఉంటుంది. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. నేనా సార్? రా, నీతో పని ఉంది. సార్ తప్పకుండా జీప్తి. సార్ ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నన్ను నిజాజీగా పనిచేయరా నా కొడుకు. అలీబాయి కనుక్కు, ఎక్కడున్నాడు? కనుక్కో నా కొడుకు, పుచ్చ పేలిపోద్ది, కనుక్కో కనుక్కో. హలో, ఏంటి వాడు బయలుదేరాడా? ఆ లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేశాడు. ఎక్కడికి? బిన్నిమిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు, పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి. చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు, వాడిని చంపితే నాకెంత ఇస్తావు? 1,00,000 రూపాయలు ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా ఏసయా. Yeah.
డైరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. అనవసరంగా పెట్టుకున్నాడ్రా నీతో, అలా చంపేశావంట్రా వాళ్ళని. వాళ్ళే మనుషులు అనుకున్నావా, జంతువులు అనుకున్నావా? క్రిమినల్స్. నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. పాతికేళ్ళు ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు. అందరిని లేపేశావు నేను ఒక్కడినారా? నీ గొంతుకొస్తాను. నన్ను ఇలా కొట్టలేదా? ఎక్కడి నుంచి వస్తావండి? ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు, నీకేం కావాలి ఇస్తారే? ఏమిస్తారా? డిపార్ట్మెంట్ నువ్వు చస్తాయా? 50,000 నీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్ రిబ్బన్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నద్ది కావుగా మే జన్నత్ జన్నద్ది కావుగా తుచ్చా. బేరం కుదరలేదు కదూ సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయలే. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్. నేను అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కసారి కమిట్ అయితే నాకు సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కావేస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా పెన్ లాతిన్ ఎదుటే నిలుచున్నా. Yeah, yeah, yeah! నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. Yeah, yeah, yeah!